వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లాలోని పాపన్నపేట కొల్చారం మెదక్ హవేలీ గణపూర్ మెదక్ టౌన్ లో చెరువులు రాయన్పల్లి ప్రాజెక్ట్ గణపూర్ ప్రాజెక్ట్ నిండుకొండలా ప్రవహిస్తున్నాయి మెదక్ జిల్లాను రెడ్ అలర్ట్ గా ప్రకటించడంతో బుధవారం రాత్రి నుంచి వర్షం కురుస్తుంది ఈ కారణంగా మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లోని హవేలీ గణపూర్ మండలం దూప్ సింగ్ తాండా వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది పాత బ్రిడ్జి పైనుండి నీరు వెళుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి దీంతో తాండా వాసులు అత్యవసర సమయాల్లో బయటకు రాలేని పరిస్థితి నెలకొంది మొన్నటి భారీ వర్షానికి కూడా ఇక్కడ రాకపోకలు నిలిచిపోయాయి నీళ్లు చేరాయి బుధవారం రాత్రి ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ కు కమిషనర్ కు ఆదేశించారు మెదక్ కామారెడ్డి జిల్లా పోచారం ప్రాజెక్ట్ మెదక్ మండలం రాయన్పల్లి ప్రాజెక్ట్ భారీగా ఓవర్ఫ్లో అవుతోంది భారీ వర్షానికి మెదక్ జిల్లా కేంద్రం జలమయమైంది ఐదవ వార్డు బృందావన్ కాలనీ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీ మిలిటరీ కాలనీలో చెరువులను తలపిస్తోంది రాయన్పల్లి కాలువ నిండుగా పారుతుంది దీంతో పలు ఇండ్ల చుట్టూ వరద నీరు చేరింది మిలిటరీ కాలనీలో ఇల్లు కూలిపోవడంతో గర్భిణికి తీవ్ర గాయాలయ్యాయి కౌన్సిలర్ మామిల్ల ఆంజనేయులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు పట్టణంలోని 23వ వార్డులో కుమ్మరి శేఖర్ ఇల్లు కూలిపోయింది నిన్న రాత్రి ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి 5వ వార్డులో పర్యటించారు ఇల్లు కూలిపోయిన వారికి సహాయం అందిస్తున్నామని తెలిపారు ఇంట్లో ఉన్న 5వ వార్డు కౌన్సిలర్ పిసిసి సభ్యులు మామిల్ల ఆంజనేయులు ఉదయం నుండి వార్డులో తిరిగారు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు ఈరోజు రాత్రి 2 గంటల ప్రాంతంలో మెదక్ పట్టణంలోని 5వ వార్డులో ఆటో డ్రైవర్ సర్వన్ మరి ఆ ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది ఇల్లు కూలడం జరిగింది డెలివరీ కోసం వచ్చినటువంటి కూతురు అశ్విన్ బేగం మరి 9 నెలల గర్భవతి మరి అదేవిధంగా ఈయన భార్య సుల్తాన్ బేగం ఇద్దరికి ప్రమాదం జరిగింది ఆ కూతురు అయితే గర్భిణులు ఆమె కడుపులో ఉన్నటువంటి బేబీ చనిపోయిందని చెప్పడం జరిగింది హైదరాబాద్కు రాత్రి తరలించడం జరిగింది ఇప్పుడు ఆమె పరిస్థితి చాలా సీరియస్గానే ఉంది తల్లికి కాలు ఫ్రాక్చర్ అయింది ఇక్కడ మెదక్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ చేస్తుంది అదే హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న కూతురు పరిస్థితి విషమంగానే ఉంది ఈ భారీ వర్షాలకు కురుస్తున్నటువంటి ఏదైతే ఇల్లు దెబ్బతిందో ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలి వారికి పక్కా ఇళ్లకు ఇళ్ళ నిర్మించుకోవడానికి కూడా నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది స్థానిక శాసనసభ్యురాలు కూడా స్పందించడం జరిగింది ఆమె రాత్రి పొద్దున్న హాస్పిటల్కి ఫోన్ చేసి ఆ పేషెంట్ కూడా అడ్మిట్ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు అదేవిధంగా ఇంటికి కూడా వచ్చిపోయింది రాత్రి బృందావన్ కాలనీలో కూడా భారీ నీళ్లు వచ్చి ఇళ్లకు నీళ్ళు వచ్చింది అక్కడికి కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది అక్కడ కూడా అందరినీ అప్రమత్తం చేసినాం అదేవిధంగా కాలనీలో ఉన్న అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది ప్రభుత్వానికి మా డిమాండ్ ఏంటంటే ఎవైతే నష్టపోతున్న ఇంట్లో అవన్నిటికీ కూడా పక్కా గృహాలకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.